మరెన్నో విశేషాలు మీతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస పత్రిజీ గారి స్ఫూర్తితో పైమా ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఓవర్సీస్లో ఎన్నో రకాల కార్యక్రమాలని చాలా దిగ్విజయంగా నిర్వహిస్తుంది ప్రతి ఇంట్లో యువత ధ్యాని కావాలి వారు ఈ సమాజానికి మార్గనిర్దేశకులు కావాలి మరి వారికి చక్కటి స్ఫూర్తిని అందిస్తుంది పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక మరి ఈరోజు పిఎంసి హిందీ తరఫున మాస్టర్స్ వచ్చారండి సో వారందరికీ ప్రాతినిధ్యం వహించడానికి స్నేహ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సో ప్లీజ్ వెల్కమ్ స్నేహ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ 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 గివ్ హర్ బి గోప్లాస్ గట్టిగా చెప్పట్లు అందరికీ నమస్కారం సో కరెంట్లీ విఆర్ ఫ్రమ్ దిస్ ఇస్ ది పైమా హిందీ స్లాట్స్

సూపర్ లాస్ట్ ఒక ఫోర్ డేస్ నుంచి మనం రోజుకి ఒక జంతువు గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది కదా ఎంతమంది అటెండ్ అవుతున్నారు లాస్ట్ త్రీ డేస్ నుంచి ఓకే సో ఈరోజు ప్రజెంటేషన్ వచ్చేసరికి మనం హనీ గురించి మాట్లాడుకున్నాం డైరీ గురించి పాలు గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ప్రెజెంటేషన్ వచ్చేసరికి సిల్క్ పట్టు పట్టు గురించి అనమాట సో ప్రజెంటేషన్ చిన్న డిలే అవుతుంది చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల చిన్న ప్రజెంటేషన్ డిలే అవుతుంది వచ్చేస్తుంది ఈ లోపు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పట్టు గురించి కొన్ని విషయాలు ప్రెజెంటేషన్ స్లైడ్స్ వెళ్తున్నప్పుడు మళ్ళీ విజువల్గా చూద్దాం ఏం జరుగుతుంది అని నేను ఇప్పుడు కొన్ని ఒక సీన్ చెప్తాను మనందరినీ కొంచెం మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పింది ఒకసారి ఊహించుకోమని రిక్వెస్ట్ నాది ఒకసారి అందరూ కళ్ళు మూసుకుంటారా సో అందరూ కళ్ళు మూసుకున్నారు కదా నేను చెప్తుంది ఒకసారి జాగ్రత్తగా గమనించి కొంచెం విజువలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ మొత్తం చంటి పిల్లలు ముద్దు ముద్దుగా ఉండే చంటి పిల్లలు నిద్రావస్థలో ఉన్నారు భలే బుజ్జిగా బజ్జు ఊహించుకుంటున్నారా అందరూ మంచి పిల్లలు కనిపిస్తున్నారా ఇప్పుడు నేను చెప్పేది కొంచెం బాధాకరంగా అనిపించవచ్చు ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నించండి అంత బుజ్జి చంటి పిల్లలు ఎంతో హాయిగా ప్రశాంతంగా పడుకుంటూ ఎదుగుదానికి ఆతృతగా వాళ్ళ ఆత్మ ప్రయత్నిస్తూ ఉండగా శరీరం నిద్రావస్థలో ఉండగా ఆ బిల్డింగ్ సడన్గా తగలబడిపోతూ ఊహించుకోండి ఒకసారి ఎంత హింస అండి అది అసలు పెరగాల్సిన శిశువులు అలా కాలిపోతూ ఉంటే నాకైతే నేను ఊహించుకోలేను కూడా కానీ మిమ్మల్ని అందరిని ఎందుకు ఊహించుకోమంటున్నాను అంటే పట్టు పురుగులతో జరిగేది అదే రోజు నిత్యం నిరంతరం పట్టు చీరల కోసం పట్టు పంచెల కోసం పట్టు వస్త్రాల కోసం ఎన్నో లక్షలు పురుగులు ఇలాగే చంపబడుతున్నాయి ఒక పట్టు పురుగు గూడు కట్టుకుంటుందండి అందరికీ తెలుసు కదా ఆ గూడు నుంచి పురుగు నుంచి రెక్కలు విరుచుకొని బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది పది నుంచి పన్నెండు రోజులు సమయం పడుతుంది ఒక పట్టు పురుగుకి ఓ పీపీటీ కూడా వచ్చింది సో ఇదే నేను ఊహించుకోమన్నాను పిల్లలు పడుకుంటున్నారు నెక్స్ట్ స్లైడ్ ఇలా ఎవరన్నా ఊహించుకోగలరా అసలు చాలా దారుణమైన పరిస్థితి అది నెక్స్ట్ స్లైడ్ ఇది అయిపోయింది నెక్స్ట్ స్లైడ్ సో ఇదండి మన అపోహ వాస్తవం రోజు ప్రతి జంతువు గురించి ఒక అపోహ ఒక వాస్తవం తెలుసుకుంటున్నాం కదా ఈరోజు పట్టు పురుగుల గురించి అనమాట పట్టు భారతదేశం యొక్క స్వచ్ఛత మరియు గొప్ప సంస్కృతికి ప్రతీక ఇది మన అందరం మాట్లాడుకునే మాట పట్టు గురించి కాకపోతే అసలుకి వాస్తవం ఏంటంటే పట్టు పురుగులు నిర్దాక్ష్యంగా చంపబడతాయి పట్టు కోసం ఎందుకు అంటే ఇందాక మాట్లాడుతున్నాం కదా మనం కుక్కు అంటారు వాటి గూడిని ఇంగ్లీష్లో ఆ పట్టు పురుగు కుక్కు నుంచి బయటికి వచ్చేయడానికి ఒక పది నుంచి పన్నెండు రోజులు సమయం పడుతుంది ఆ సమయంలో అది పురుగు ఆ మార్పు చెంది చీల్చుకొని రావాలి కదా గూడు నుంచి ఆ చీల్చుకునే ప్రక్రియ ప్రక్రియ ఏదైతే ఉందో దానివల్ల గూడు పాడవుతుంది ఆ కన్నం ఏర్పడుతుంది కదా రంధ్రం ఏర్పడుతుంది కదా పాడవుతుంది వ్యాపారస్తుడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి ఒకవేళ నేను వ్యాపారస్తుడిని అనుకోండి కన్నం పడిన రంధ్రం పడిన గూడు నాకు వ్యాపారానికి లాభం తక్కువ ఇస్తుంది నాకు మంచి పట్టు రావాలి అంటే ఎటువంటి రంధ్రం ఎటువంటి కన్నాలు లేకుండా నాకు గూడు యథావిధిగా కావాలి దానికోసం ఒక వ్యాపారస్తుడిగా నేను చేసే పని ఏంటంటే నా లాభం కోసం పట్టుకునే మనుషులు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను డబ్బు తయారు చేసుకోవడం కోసం ఎటువంటి రంధ్రం పడక ముందే గూడుల్ని వంద డిగ్రీ సెల్సియస్ మరిగే నీళ్ళలో మరగబెడతాం అప్పుడు పట్టు తయారవుతుంది అవి పాపం పురుగులు లోపల ప్రశాంతంగా బయటికి రావడం కోసం ఎదురు చూస్తున్నాయి అవి బయటకు వచ్చే లోపే వాటిని మరగబెట్టి చంపాల్సి వస్తుంది పట్టు కోసం నెక్స్ట్ స్లైడ్ సో ఇదండి మన అపోహ కేవలం ఇంత మాత్రమే జరుగుతుంది వాటి జీవితం వాళ్ళు బతుకుతున్నారు మనం కేవలం బయటకు వచ్చేసిన తర్వాత వాటి గూడుని మాత్రమే మాడు వాడుకుంటున్నాం అనుకుంటూ ఉంటాం కానీ అది వాస్తవం కానే కాదు నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ సో ఇది జరిగేది గూడు తయారవుతుంది గూడుని కలెక్ట్ చేస్తారు ఎం పిక్ చేసి కలెక్ట్ చేస్తారు ఏది ఏ గూడు బాగుంది ఏ గూడు బాగాలేదని మరగబెడతాం జరుగుతుంది ఇలాగా మరగబెట్టిన తర్వాత వాటికి రంగు వేసి పంచలు పట్టు చీరలు తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న నెక్స్ట్ స్లైడ్ ఒక సిల్క్ చీర ఒక పట్టు చీర తయారు చేయడం కోసం దగ్గర దగ్గరగా పదివేల నుంచి పదిహేను వేల పురుగుల్ని చంపడం జరుగుతుంది ఎంత హింస హింస తర్వాత వచ్చే వస్త్రం అది నెక్స్ట్ స్లైడ్ సో సార్ పట్టు గురించి మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు కూడా సార్ తరఫున మనకు వచ్చే ప్రశ్న కూడా ఇదే మనం వేసుకోవాల్సిన ప్రశ్న కూడా ఇదే ఒక పిఎస్ఎస్ఎం మెంబర్ అయ్యుండి అహింసావాదులు అయ్యుండి పట్టు మనం వాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి మనందరం నెక్స్ట్ స్లైడ్ సో పట్టు ఇంత హింస అని తెలిసిన తర్వాత నేనైతే వాడలేను మనందరం కూడా ఎందుకు వాడాలి అని చెప్పేసి ఒక ప్రశ్న వేసుకోమని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ పట్టు అందరికీ ఇష్టం కదండి పట్టు మరి అంత ఘనంగా కనిపిస్తుంది అంత అందంగా కనిపిస్తుంది మరి దాన్ని ఇప్పుడు హింస ఉందని చెప్పేసి మనం మానేస్తున్నాము అంటే మరి అందం అయితే నాకు కావాలండి ఎంతమందికి అందం అవుద్ది ఇక్కడ సో పట్టు ఆల్టర్నేటివ్గా ఈ మధ్యన ఎటువంటి జీవహింస లేకుండా పువ్వుల నుంచి మొక్కల నుంచి పట్టుని తయారు చేస్తున్నారు రోజు నుంచి ఆరెంజెస్ నుంచి యూక్లిప్టెస్ ట్రీస్ నుంచి పట్టు దారాలు తీసి తయారు చేస్తున్నారు అనమాట కావాలంటే మనం వాటిని వాడదాం జీవహింస ఆపేద్దాం ఇది నా రిక్వెస్ట్ ఈరోజు అందరికీ నెక్స్ట్ స్లైడ్ సో నేను రీసెర్చ్ చేసి మీ అందరికీ కొంచెం పని తగ్గిద్దాం అనుకుంటున్నాను నేను రీసెర్చ్ చేసి ఈ ప్లాంట్ బేస్డ్ పువ్వుల నుంచి మొక్కల నుంచి ఏదైతే సిల్క్ తయారు చేసి దారం తయారు చేసి వస్త్రాలు అమ్ముతున్నారో కొన్ని కంపెనీలు పేర్లు అనమాట ఇవి మీరు ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు జీవహింస ఏం లేకుండా మొక్కల నుంచి తయారు చేసే కంపెనీలు ఇవి సో ఇవి నేను కొంచెం సేకరించాను అనమాట ఈ ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసం ఇది మీరు ఫోటో తీసుకోవచ్చు లేదంటే నైంటీ ఎయిట్ స్టాల్కి రావచ్చు అక్కడ ఇంకా మీకు సమాచారం అందిస్తాము నెక్స్ట్ స్లైడ్ సో ఇంకొకటి ఏంటంటే అండి లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అట్లీస్ట్ ఒక్కరైనా ఇక్కడ అనుకుంటూ ఉంటారు ఎవరి అబ్బాయి రోజుకొకటి మానిపిస్తున్నాడు మాతోటి బాగానే ఉంది మా జీవితం రోజుకో అంతకుని హింసిస్తున్నామని చెప్తున్నాడు అని నేను యాక్చువల్లీ నా పేరు భాస్కర్ నేను ఒక ఫిట్నెస్ కోచ్ని నేను అహింస లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేస్తూ ఫిట్నెస్ని ప్రమోట్ చేస్తూ ఉంటాను నేను ఫిట్నెస్ కోచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైట్ ప్లాన్స్ వర్కౌట్ ప్లాన్స్ కోచింగ్ ఇస్తూ ఉంటాను ఈ ఈరోజు ఈ పది రోజుల సందర్భంగా నాకు ఈ నాలెడ్జ్ అంతా షేర్ చేసుకోవాలనిపించి ఈ పది రోజుల వరకు నేను ఇలాగా రోజుకు ఒక జంతువు గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు నాకు అంటే మరి పాల గురించి తేనె గురించి ఇన్ని ఆహార పదార్థాల గురించి ఇంత హింస ఉందని తెలుసుకుంటున్నప్పుడు ప్లాంట్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్లో మనకి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకోవడం కూడా మనకు ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి కొన్ని ఈ బుక్స్ లాగా తయారు చేయడం జరిగింది పైమా స్టాల్లో ఇవందరికీ ఫ్రీగా అందిస్తున్నాము సో అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది అందరూ దయచేసి స్టాల్ నెంబర్ నైంటీ ఎయిట్కి రావాలని వీటి గురించి ఇంకా తెలుసుకోవాలని నా కోరిక థ్యాంక్ యూ